సంతోషమే అధ్యక్ష ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే చెప్పండి సాక్షి పేపర్ ని ఎవరు నమ్మరు కాబట్టి ఆయనే చెప్పాడు అధ్యక్ష. ఈ హౌస్ లో సాక్షి పేపర్ నమ్మడానికి వీలు లేదు కాబట్టి ఈనాడు పేపర్లను ఇస్తామన్నాడు. ఇప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్ ఈనాడుకు ఆంధ్రజ్యోతికి ఇస్తా ఉన్నారు. సంతోషం, మీ సాక్షిని ఎవరు నమ్మరు కాబట్టి ఆ పేపర్లకు ఇవ్వండి, అప్పుడు ప్రజలు నమ్ముతారు. ఈనాడు చెప్పా, ఆంధ్రజ్యోతి చెప్పా, ప్రభ చెప్పా, లేకుంటే మిగిలిన అన్ని పేపర్లకు ఇవ్వండి, అన్ని టీవీలకు ఇవ్వండి, ఎక్సెప్ట్ సాక్షి. అది ఎవరు నమ్మరు, అది సాక్షి కాదు అసాక్షి, దాన్ని వదిలేసి కడం పేపర్లకు ఇవ్వండి. మీరు అధ్యక్ష ఇప్పుడే అడ్వర్టైజ్మెంట్ ఇస్తానన్నారు, ఒక నిమిషం ఏంటని మీరు ఎంతమంది అధ్యక్ష ఇప్పుడే చూశారు అధ్యక్ష. మధుసూదన్ రెడ్డి గారు, నేను ఒకరిని మాట్లాడితే 15 మంది మంత్రులు మాట్లాడుతున్నారు, మాట్లాడి పర్వాలా, ఏమి చేయలేరు. మీరు 151 మంది అని నేను ఫేస్ చేయగలుగుతా. నా వయసు గురించి మాట్లాడుతున్నారు, నా వయసు ఏం బాధలేదు. ఎవరు కూడా అధ్యక్ష పదే పదే వయసు గురించి మాట్లాడుతుంది. నేను నా వయసు ఎంత ఉన్నా 25 సంవత్సరాల కుర్రవాళ్ళకే ఆలోచనలు ఉంటాయి, ఆలోచనలు ఉండే వ్యక్తిని నేను, ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఉండే వ్యక్తిని, ఏం బాధలేదు. మీకు సవాలు విసురుతున్నా, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని రైట్ ట్రాక్ లో పెట్టే వరకు నేను నిద్రపోకుండా పనిచేసి నా నిజాయితీ నిరూపించుకుంటాను తప్ప మీ మారికి ఎనిక్కిపోయే సమస్య లేదు. ఈరోజు నేను గట్టిగా అడిగితే మీ ముఖ్యమంత్రి బయట వచ్చి ఏమన్నాడండి, నేను పేపర్లు ఇస్తానని నేను కూడా సంతోషపడేవాడిని. ఏమంటాడు సాక్షి, మీ పేపరా? ఏమన్నాడు సాక్షిని మీ ముఖ్యమంత్రి? రికార్డు చూడండి, మీ పాంప్లెట్టా? మా పాంప్లెట్ అయితే మీరు చెప్పారు మీ సాక్షి గురించి. ఏమని నమ్మవు, నేనే నమ్మనన్నాడు. మీకే నమ్మకం, లేకపోతే ప్రజలకేమో నమ్మకం ఉంటుంది నీ పేపర్ పేరు జగన్మోహన్ రెడ్డి? ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి వీళ్ళు అనుకుంటున్నారు అధ్యక్ష, నేను ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, మీరు ఈ హౌస్ లో 50 మంది మూకమ్ముడిగా దాడి చేస్తే మేమేదో భయపడతా అనుకున్నాం. మీ 50 కాదు, 150 మంది మూకుముడిగా దాడి చేసినా నిలబడుకునే శక్తి ఈ తెలుగుదేశం అనుకుంది, కానీ వదిలిపెట్టే సమస్య లేదు. ప్రజల కోసం ఆహాహా కాదు, ఓహో కాదయ్యా, అన్నిటి చెప్తా సమాధానం. మీ 150 మందికి సమాధానం చెప్తా, ఒకరికి కాదు సవాలు చెప్తున్నా. ఎన్నోసార్లు చూశారు అధ్యక్ష, అధ్యక్ష ప్లీజ్, అధ్యక్ష, 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 శకునం అని చెప్పే బల్లి కుడితలో పడిందని ఒక సామెత ఉంది బాబు. అధ్యక్ష శకునం అని చెప్పే బల్లి కుడితలో పడిందని సామెత ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఈయన ఏం చెప్తారంటే కేంద్ర ప్రభుత్వ నిధుల్ని ఏ విధంగా ప్రధాన ప్రతిపక్ష నాయకులు గత అసెంబ్లీలో కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి ప్రస్తావన చేశారు అధ్యక్ష, రికార్డులో కూడా ఉంది, అది ఉన్న విషయమే చెప్తున్నాను, లేదని చెప్పలేదు. రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి గురించి, వారి అబ్బాయి గురించి మాట్లాడుతూ అమెరికా పంపిస్తే మీ అబ్బాయి తిరుగు టపాలో వచ్చేశాడు, మా అబ్బాయి అమెరికా పంపిస్తే అక్కడే బాగా చదువుకుని బ్రహ్మాండంగా వచ్చారు అని మాట పదే పదే చెప్తూ ఉన్నాడు. అంతేకాదు ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి ఏం చెప్పాడంటే, మా అబ్బాయిని చాలా క్రమశిక్షణగా పెంచాము, మీ అబ్బాయిని మీరు క్రమశిక్షణగా పెంచలేదు. శాసనసభలో అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకనొక సందర్భంలో పెద్ద ఆరోపణలు చేశారు, దాని మీద రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తుంది, గవర్నమెంట్ మీది, దమ్ముంటే మీరు విచారణ వేసుకోండి, అవసరమైతే ఏ శిక్షణ వేయమని కూడా చెప్పారు అధ్యక్ష. నేను మనవి చేస్తున్నా, ఎస్ అమెరికా పంపించారు, తిరుగుటపాలో వచ్చారు, వచ్చి ఏం చేశారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు, మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించారనేది కూడా దయచేసి మర్చిపోద్దని మనం చేస్తున్నాం అధ్యక్ష. పదే పదే నేను చెప్తున్నా, పదే పదే మీ అబ్బాయి గురించి, వారి గురించి మీరు పోల్చేటటువంటి కాదు, మేము మాట్లాడాం కానీ ఈ రకంగా నేను ఒకటే మనం చేస్తున్నా అధ్యక్ష,
వారు ఆగండబ్బా, మీరు నన్ను మాట్లాడిస్తే కదా. ఒక్క నిమిషం అధ్యక్ష, నేను ఇందాక మీరు దయచేసి అడ్డం రాకపోతే నేను మాట్లాడతా. ఎందుకు మీరు ఊరినే వీనేమో నన్ను చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు. అలా ఇబ్బంది పెట్టొద్దని మనం వచ్చి. కాబట్టి అధ్యక్ష, పదే పదే మీరు మాట్లాడేటటువంటి కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే కార్యక్రమం నేను మనవి చేస్తున్నా. మీరు చాలా పెద్దవారు, 73 సంవత్సరాలు 70 పైచీలు కొన్నవారు, రాజశేఖర రెడ్డి గారి వయసు ఉన్నవారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి మంచి కార్యక్రమాలు ఉంటే మీరు 4 మంచి మాటలు చెప్పేటటువంటి ఒక మంచి మనసుతో మీరు ప్రవర్తించాలి 70 తర్వాత అయినా సరే. కానీ ఈర్ష, అదే విధంగా అసూయతో మీరు వ్యవహరించడం సరైనటువంటి విధానం కాదని గౌరవ ప్రతిపక్ష నాయకులకు నేను మనవి చేస్తున్నాను. అధ్యక్ష, మీరు ఇంచేపు మీ అబ్బాయితోనూ వారితోనూ కంపేర్ చేసుకోవడం కాదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇందాక వారు చెప్తున్నారు 150 మంది వచ్చినా సరే ఎదుర్కోగలను. ఇదేమన్నా ఫైటింగ్ ఎదుర్కోవడానికి కాదు కదా. మీరు చాలా గొప్పవాళ్ళు, బాహుబలు. 151 మందిని ఎందుకు వచ్చాం? మిమ్మల్ని కాదని మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తే మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గెలిచి ఇక్కడికి వచ్చాం. శాసనసభలో ఒక మంచి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఉంటే 150 మందికి సమాధానం చెప్పగలను. ఏ, నేను చెప్పలేనా? 1000 మందికి సమాధానం చెప్పగలను మైక్ నా దగ్గర ఉంటే. ఏంది, అదేదో గొప్ప విషయంగాను, పెద్ద బాహుబలుడు విషయంగాను, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న విషయంగాను గొప్పగా చెప్పుకుని ప్రగల్భాలు నిండు సభలో పలికితే ఉపయోగం లేదు. ఇక్కడ సభలో మీరు ప్రగల్భాలు పలికినా బయట మిమ్మల్ని ఏ విధంగా అనుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేసుకోమని మీ ద్వారా సభా నాయకులకు మనవి చేస్తున్నాను. అధ్యక్ష, ఈ ప్రతిపక్ష నాయకులకు